హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది చాట పట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇవాళ సండే వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ పైన అయితే మా అమ్మ ఎండబోసుకుపోయింది అనమాట. ఏం లేదు, దానికి పురుగు వచ్చింది, అందుకు ఎండబోసుకోనుంది. హాయ్ హాయ్, మీకే హాయ్ చెప్తున్నాను. ఏం చేస్తాం చెప్పండి, ఫ్యూచర్లో ఏం చేస్తానో ఏమో తెలియదు. కానీ మా అమ్మ అయితే అన్నీ ఇలాంటివి చూసుకుంటా ఉంటుంది, ఏది వదిలిపెట్టదు అనమాట, అన్ని చెక్ చేసుకుంటా ఉంటుంది ఏ దానికి పురుగు వచ్చింది అనేది. నేనేం చేస్తానేమో ఫ్యూచర్లో నాకు తెలియనాక అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా అమ్మ హెల్ప్ చేయమంటే అట్లా హెల్ప్ చేయడానికి వచ్చినాను. పైన అయితే ఎండ బా దుమ్ము దుమ్ముగా ఉంది ఎండ అయితే. ఇక్కడ మా ఇక్కడికి రామ్మా, ఇక్కడ నీడ ఉంది, ఇక్కడ కూర్చో. యువతలు నీకు నువ్వు నీడ కూర్చోలేదా? ఎండకున్నావు. ఇక్కడ మేము కొన్ని చెట్లు పైన కూడా పెట్టినాము, బికాజ్ కొన్ని చెట్లకి ఎండ అవసరం. ఇక్కడ అయితే పైన చామంతి పూలు అండ్ కనకాంబరాలు ఆ చెట్లు అయితే వేసుకున్నాము. అండ్ కొన్నిటికి పురుగు ఉన్న వాటికి మేము పైననే పెట్టేస్తాము, మళ్ళీ కింద అయితే అన్నిటికీ వచ్చేస్తాయని చెప్పేసి. అండ్ ఎండకుంటే కూడా చాలా వరకు పురుగు అనేది తగ్గుతుంది, సో అందుకు ఇక్కడ పెట్టామన్నమాట. అండ్ ఇందులో అయితే మేము కొర్రలు వేస్తాం, కొర్ర చెట్లు. మా ఇంట్లో ఇవి పిట్టలు ఉన్నాయి కదా, సో దాని కోసం అప్పుడప్పుడు అట్లా చల్లుతుంటాం అన్నమాట. అదొక ఇంట్రెస్ట్, కొర్రలు ఎట్లా వస్తాయి, కొర్రలు అంటే అదొక ఇంట్రెస్ట్ కదా, అది ఎట్లా పండుతాయి అనేది చూడడం కూడా. సో అందుకు, సో కొర్రలు వస్తే అవి బాగా ఎండినాయి అన్నమాట. ఇంకా పొయ్యి కింద పిటల్కి పెడదామని చెప్పేసి నేను తెంపుతున్నాను. నేను పోతున్నా ఇంకా కిందికి. కింద డబ్బాలు అండి, చావు గోధుమ పిండి కొర్రలు. గోధుమ పిండి పక్కన డబ్బా, పక్కన డబ్బాలో ఏమున్నాయి? గోధుమ పిండి పక్కన డబ్బా తెచ్చిస్తారా? మీకోసమే తెచ్చినా, మీకోసమే తెచ్చాను కర్రలు. పెడదా, దీనికి దారం కట్టి ఇట్లా పెట్టాలి. మొహి దూరుకుంటుంది. అది అది చూడు, రౌడీగాడు ఎట్లా నిలబడతాడు చూడు. ఆడ ఈడ కాలేసి రామ్, బోరింగ్ బోరింగ్ బోరింగ్. తీసుకోయా, తీసుకో తీసుకో. వీళ్ళకి ఇవి కాదు కానీ తులసి, ఆ తులసి ఆకులు అంటే చాలా ఇష్టం. అయ్యో ఆ తులసి గింజ. ఇంకా ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి అయితే వచ్చేసినాము. సో జీవి మాల్కి వచ్చినామన్నమాట షాపింగ్కి. అండ్ ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట మా ఊర్లో, అందుకు చూద్దాం ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి మోడల్స్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా అని షాపింగ్ చేయడానికి వచ్చినాము. అసలుకి లోపలైతే అడుగు తీసి అడుగు పెట్టేది కూడా లేదు, అంతమంది ఉన్నారు, ఫుల్ రష్. మీరే చూసినారు కదా, ఇంకా ఇక్కడ వీడియో తీయడానికి కూడా అస్సలకి అలో చేయట్లేదు అనమాట వీళ్ళైతే. ఇక్కడ ఇయర్ రింగ్స్ సెషన్ ఉందన్నమాట, 1 gram జ్యువెలరీ అది కూడా ఉంది. సో ఇయర్ రింగ్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని అంతగా నచ్చలేదు. అండ్ ఇక్కడైతే 1 gram సెషన్ దగ్గర నేను పాపిడి బిల్ల తీసుకున్నాను, ఒకటి మీకు చూపిస్తాను. సో ఇది ఇప్పుడు పెట్టుకున్నా కదా, ఇది తీసుకున్నాను అనమాట పాపిడి బిల్ల. సో నా దగ్గర నాకు నచ్చిన ఈ 3 మోడల్స్లో నాకు ఇంకా మిడిల్ది తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ వేరేది ఉంది, బట్ స్టోన్ టైప్లో ఏం లేదనమాట. నార్మల్గా అంటే ఇలా సీజెడ్ టైప్లో ఏం లేదు, వేరే మోడల్ ఉంది. కానీ ఇది కూడా నచ్చి తీసుకున్నాను. అండ్ ఆల్సో కాస్ట్ వచ్చేసి ఇది 360 rupees ఎంత ఉంది. అండ్ ఇంకా అంతే, ఏం తీసుకోలేదు మిగతావన్నీ. ఇవి నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ కొన్ని పేజెస్ ఉంటాయి కదా జ్యువెలరీ పేజెస్, అందులో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, కాస్ట్
కూడా తక్కువ. సో అందుకు నేను ఇంకా ఇక్కడ ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ మీకు కూడా వీడియో రికార్డ్ చేసి చూపిద్దాం అనుకున్నా, కానీ వాళ్ళైతే అసలుకి వీడియోస్ నాటలో అని చెప్తున్నారు మాటి మాటికి. అందుకు ఇంకెందుకులే వాళ్ళతో అనిపించుకోవడం అని చెప్పేసి రికార్డ్ చేయలేదు. ఇవి కూడా కొన్ని సీక్రెట్గా రికార్డ్ చేసిన క్లిప్స్ అన్నమాట. సో ఈ 2 శారీస్లో ఈ కలర్ శారీ నేను తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఆర్ మా అమ్మ ఎవరో ఒకరు కట్టుకుంటారు కదా, సో నాకైతే ఈ 2 కలర్స్ నచ్చినాయి. మా అమ్మ ఏమందంటే నాకు ఈ కలర్ సెట్ అవుతుంది అని చెప్పింది. సో ఇది కొంచెం డీప్ వైన్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట, అది నచ్చింది నాకు. అండ్ ఇక్కడైతే మొత్తం ఈ రిసెప్షన్కి అంటే మ్యారేజ్కి సంబంధించిన లెహంగాస్, సో అలా ఉన్నాయన్నమాట. కాస్ట్ బిట్వీన్ 6,000 to 15,000 వరకు అలా ఉన్నాయి. ఇంకా ఇవి మనకి కావాలనుకుంటే తీస్తారు, ఓపెన్ చేస్తారు, మనకు అవసరం లేదు కాబట్టి మేమేమి చూడలేదు పెద్దగా. అండ్ ఇక్కడైతే నేను ఒక హాఫ్ శారీ అయితే తీసుకున్నాను. సో ఆ హాఫ్ శారీ కూడా చాలా తక్కువ కాస్టే. అండ్ ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఈ హాఫ్ శారీ తీసుకున్నాను నేను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ అనమాట. సో కొంచెం తక్కువే కదా, కాస్ట్ రీజనబుల్గానే ఉంది అని చెప్పేసి తీసుకున్నాను, లేదంటే తీసుకునేదాన్ని కాదు. నా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వీడియో కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పాను కదా, సో అందుకు నా నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి షాపింగ్ చేసినాము ఆ ప్రోడక్ట్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ లెహంగా అనమాట, చాలా బాగుంది. ఇది కూడా లెవెండర్ కలర్, మీకు తెలుసు కదా నాకు లెవెండర్ కలర్ కూడా ఇష్టమని. సో చాలా బాగుంది అనమాట ఆ వర్క్ కానీ. సో ఫుల్ హెవీ ఉంది ఇదైతే. దీని కాస్ట్ 5,000 రూపీస్ అన్నారు. సో నార్మల్ బయట షాప్స్లో నేను 4,000 రేంజ్లో కొన్నాను, కానీ ఇంత మంచి లహంగా 5,000కి నేను ఇదే అనమాట ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది, నెట్ కూడా చాలా బాగుంది అనమాట, అంటే ఐ మీన్ ఓనీ కూడా. అండ్ ఇక్కడైతే మా అమ్మకి శారీ సెషన్ అనమాట. అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే మా అమ్మకి ఒక శారీ అయితే కొన్నాము, మీకు తర్వాత చూపిస్తాను ఏ శారీ కొన్నాము ఏ తీసుకున్నామని. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో మొత్తం కుర్తీ సెషన్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే నేను వెళ్ళగానే నాకు ఈ కుర్తీ నచ్చింది. సో కాస్ట్ చూసినాను, కాస్ట్ అయితే చాలా తక్కువ, 360 రూపీసే. అండ్ ఇంకా వెంటనే తీసేసుకున్నాను అనమాట. ఆ కలర్ నాకు ఇంతవరకు ఏం లేవు, సో అందుకు ఆ కుర్తీ తీసుకున్నా. ఇంకా మిగతావి చూసినా కానీ పెద్దగా ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు, బికాజ్ లహంగా తీసుకున్నా. అండ్ ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసినా మళ్ళీ తీసుకుంటే ఎందుకు, నాకే అనిపించింది చాలా ఎక్కువ తీసుకుంటున్నానేమో అని చెప్పేసి, అందుకు ఇంకా ఏం తీసుకోలేదు, ఈ కుర్తి ఒక్కటే తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడే చిన్నపిల్లల సెషన్ కూడా ఉంది. సో ఇదైతే న్యూ బర్న్ వాళ్ళకనమాట, చిన్న ఫ్రాక్, క్యూట్ ఫ్రాక్. నేను మొన్న మా కోడళ్ళకి షాపింగ్ అని చెప్పి ఒక వీడియో తీసా కదా, సో అక్కడ ఇలాంటి మోడల్స్ లేవన్నమాట, ఇలాంటి చిన్న చిన్న ఫ్రాక్స్ ఏం లేవు. అవి మొత్తం సాఫ్ట్ క్లాత్తోనే చిన్న చిన్నవి ఉన్నాయి, కాటన్ లాంటివే. ఇక్కడైతే కొంచెం నెట్ టైప్లో ఫ్యాన్సీగా అలా ఉన్నాయన్నమాట ఫ్రాక్స్. అవి మేము అనుకున్నాం అరే ముందే ఓపెన్ అయ్యింటే బాగుండేది అని చెప్పేసి. ఈ ఫ్రాక్ అయితే షూస్ కూడా వచ్చాయి అనమాట, మేము అనుకున్నాం ముందే ఓపెన్ అయ్యింటే తీసుకొని వెళ్ళేవాళ్ళము అని. కానీ ఇప్పుడు తీసుకున్నా కానీ అప్పటికప్పుడు మాత్రం ఏదైనా ఫంక్షన్స్కి ఉంటే వేయచ్చు, బట్ తర్వాత అయితే వాళ్ళు పెద్ద అయిపోతారు కాబట్టి అంత యూజ్ అనిపించవు. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ కానీ, అందరికీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ. ఇంకా పైన వచ్చేసి జెంట్స్ సెషన్, సో సూట్స్ అవన్నీ ఉన్నాయి. సూట్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. మేము అనుకుంటున్నాం ప్రశాంత్ పెళ్ళికి ఇక్కడే షాపింగ్ చేయాలి అని చేసుకిడి. సో ఇదన్నమాట మా షాపింగ్. ప్రశాంత్ రేపు 7,000 బొక్క, 7,000 షాపింగ్. నన్న నీ స్పందన, నీ స్పందన ప్రతిస్పందన చెప్పునా, నీ స్పందన ప్రతిస్పందన చెప్పునా. మా పిల్లలంతా డబ్బు అంతా కాదేశాను, నేనేం చేయాలి.
జిఎంఆర్ ఛానల్ తీసిపోయిన గారు డబ్బు అంతా కాదేసుకొచ్చారు. వద్దురా వద్దురా అంటే చెప్తే అయినారు. డబ్బులు ఎవరిది అంటే మా పిల్ల జీతంలో కట్ అయిపోతుంది. డబ్బులు ఎవరిది? నా డబ్బు ఏం కాదు. నాకు మాత్రం నిక్కరు కూడా తేలేదు. చూలే చూలే అసలుకి మనం నేను అమీర్పేట మనకు అమీర్పేట బాగుంటాయి. ఎవరిదైతే నీ బొక్క బొక్కే కదా లక్కపై నిజంగా చూసాం. అమ్మ చీర కాస్ట్లీ నాన్న ఒకటి అంతే. ఏమి పెద్ద మళ్ళీ అన్బాక్సింగ్ చూపిస్తాం. నువ్వు ఇచ్చిన లెక్కకి ఇవి బా చెప్పు బా. సీ యు ఇన్ అవర్ అన్బాక్సింగ్ వీడియో. ఇంత రేటు ఇది చూడు. ఫిల్టర్ ఫిల్టర్ పెట్టిండే. ఇది 400 ఇది 4 ఇదో స్నాప్ చాట్ ఫిల్టర్ బో. ఏం చెయ్యి నువ్వు ఇచ్చిన లెక్కకి ఇది ఇసిరేను. కాదు ఇవి మా నాన్న ఆ షాపింగ్ మాల్కి వెళ్తుంటే 1000 రూపీస్ ఇచ్చినాడు మా అమ్మకి. ఇదో ఈ సీరియల్ వచ్చిన ఈ సీరియల్ 1000 కాదు 7000 అయింది. అమ్మ చెప్తుంది మీ నాన్న 1000 రూపాయలు ఇచ్చినాడు మా 1000 రూపాయలు తిని ఆడి సరిపోలేము అని. ఇదో ఈ 2000 రూపాయలకు ఆ 2 వచ్చినాయి 1000 రూపాయలు 1000 రూపాయలు వచ్చినాయి ఈ 2 మా నీ 2 ఫ్యూచర్ లో అట్లా అయ్యేది ఫ్యూచర్ 5000 మా నా 1000 రూపాయలు ఇచ్చింటే ఈ 2 సీరలు వచ్చినాయి ఫ్యూచర్ లో 5000 ఇప్పటికీ జీతాలు రాలేదు. ఈ 2 చీరలు మా పల్లెది ఏం చేయాలను కాదు. నేను కొనిచ్చినది ఎప్పుడో వేసుకుంటావు పెళ్లిళ్ళకో అది 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 ఒక వారానికో 2 వారాలకు దినం దొరుకుతుంది. ఇంకా అదే బెటర్ కదా. మా నాన్న తలుచుకుంటానే ఉంటుంది నన్ను ఎప్పుడో పెళ్లిళ్ళలో తలుచుకుంటుంది. ఓకే బై.